ఆత్మబంధువులందరికీ నమస్కారం నా పేరు ఉమా విజయవాడ నుంచి వచ్చాను పత్రిసాతో నాకున్న అనుబంధం చాలా విలువైంది నాకు మొదటిసారిగా సార్ని ద్వారకా తిరుమల పిరమిడ్ పశ్చిమ గోదావరి జిల్లాలో నేను సార్ని చూశాను మొదటిసారి ఆయన యొక్క షేక్ హ్యాండ్ తీసుకున్నాను మొదటిసారి ఆయన షేక్ హ్యాండ్ తీసుకోగానే నాలో ఒక అద్భుతమైన చైతన్యం ప్రవహిస్తున్నట్లుగా నేను అనుభూతి చెందాను అది జీవితంలో మర్చిపోలేని అనుభూతి నాకు ఒక మహా చైతన్యం మొత్తం మనలోకి ప్రవేశించి ప్రతి అణు అణువులో ఆ చైతన్యం నిండి ఉంటే ఎంత మధురానుభూతి ఉంటుందో ఆ రోజు అంత మధురానుభూతిని నేను పొందాను తర్వాత సార్ నుంచి జీవితం ఎలా జీవించాలి ప్రతిరోజు జీవితాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అన్న విషయాలని సార్ ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది అలాగే ధ్యానం చేస్తూ ధ్యాన జీవితంలో ఎలా మనం ఆత్మ ఎదుగుదల ఎలా ఎదగాలన్న విషయాలు ఎన్నో ఎన్నో సార్ నుంచి నేను తెలుసుకోవడం జరిగింది ఒకటి రెండు నేను చెప్పలేమండి సార్తో సార్ ఇప్పటికీ ఉన్నారు అప్పటికీ ఉన్నారు ఎప్పటికీ ఉంటారు రీసెంట్గా ఎందుకో సార్ గుర్తొచ్చి అలా ఒక పాట వింటూ ఉంటే ఒక పాటలో మీనింగ్ నాకు చాలా బాగా నచ్చింది సార్ లేరన్న చిన్న ఫీలింగ్కి ఆ పాటలో చిన్న భావం నాకు చాలా బాగా మెసేజ్లాగా అనిపించింది పాదాలలో ఉంది మాట ఆయన ధ్యాసలో మనమున్నామంట మన శ్లాసలో ఆయన ఉన్నారంట ఆ మాట చాలా బాగా అనిపించింది అంటే ప్రతి క్షణం ఆయన ధ్యాసలో మనముంటాము మన శ్లాసలో ఆయన ఉంటారు సో సార్ లేరన్న ఫీలింగ్ కూడా లేదు సార్ ఎప్పుడు ఉంటారు ఎప్పటికీ ఉంటారు మనతోనే ఉంటారు మ్యారేజ్కి సార్ని ఇన్వైట్ చేశాము సార్ మ్యారేజ్కి రాలేపోయారు మ్యారేజ్ అయిన ఒక టెన్ డేస్ తర్వాత సార్ని కోటాలలో కలిసాము దగ్గరికి వెళ్ళి సార్కి నమస్తే చెప్తే సార్ షేక్ హ్యాండ్ ఇచ్చి సారీ అమ్మ మీ పెళ్ళికి రాలేకపోయాను అని అన్నారు అంత పెద్ద మనిషి సారీ చెప్తే నాకు ఏం చేయాలనిపించలేదు అంటే సార్ మన అనుకుంటే ఎంత ఆత్మీయంగా తీసుకుంటారా అన్న విషయం నాకు చాలా బాగా అర్థమయ్యింది సార్ ఇచ్చే జ్ఞానం ద్వారా నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ఎన్నో బుక్స్ ద్వారా ఆయన చెప్పిన మాటల ద్వారా నా జీవితం ఎంతగానో ప్రభావితమైంది ఎలా జీవించాలి ఎలా తినాలి ఎలా నిద్రపోవాలి ఎలా మాట్లాడాలి ప్రతి ఒక్కరితో మన యొక్క వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉండాలి సార్ ఎక్కువ కామన్ సెన్స్ గురించి చెప్తూ ఉంటారు కామన్ సెన్స్లో మన పాత్ర ఏమిటి ఇలా ఎన్నో విషయాలు నేను సార్ దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగిందండి ద్వారా నేను తెలుసుకున్నది ఒకటి జీవితం ఒక పండగ ఆ పండగని ఎలా పండగ చేసుకోవాలన్న విషయాలు నేను ఎన్నో సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ అవకాశం ఇచ్చిన పిఎంసీ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు జై హో పత్రిజీ జై జై హో పత్రిజీ